చెప్తా ఇనుండ్రి. చెప్పునా కొడక వింటాం. దేవుడు మనిషితో పాటు గాడిదకి కుక్కకి కోతికి 40 ఏళ్ళు ఆయుషిపోయినకే రెడీ అయిపోయింది. అప్పుడు కుక్క ముట్టి పైకి లేపి దీని అర్థమైందంటే దేవుడా దేవుడా అసలే కుక్క బతుకు, రోడ్డు మీద తండ్రులు తినుకుంటా బతకాలే, 40 ఏళ్ళు వద్దు, 20 ఏళ్ళు వాపస్ తీసుకో చాలు అన్నది. అప్పుడు దేవుడు ఓకే చేసిండు, కుక్క థ్యాంక్స్ చెప్పి. మరి గాడిద అంత జాత అభిమానం వద్దు చెప్తా కదా. దీని అర్థం ఏంటంటే సేమ్ టు సేమ్, దేవుడా దేవుడా మూటలు మోసే గాడిద బతుకు 40 ఏళ్ళు అవసరమా అన్నది, 20 ఏళ్ళు వాపస్ తీసుకో అన్నది. దానికి దేవుడు ఓకే చేసిండు, గాడిద థ్యాంక్స్ చెప్పి. ఎంబడే కోతి అంది. దీని అర్థం ఏం తెలుసా? ఓమై గాడ్ ఓమై గాడ్, చెట్ల మీద పుట్ల మీద 40 ఏళ్ళు కోతి బతుకు నాకెందుకు, 20 ఏళ్ళు చాలు అన్నది. దానికి దేవుడు ఓకే చేసిండు, కోతి కూడా థ్యాంక్స్ చెప్పి. ఇక ఈ మనిషిగాడు ఉన్నాడు కదా, ముసలోనికి ముమ్మైత్ ఖాన్ దొరికినట్లు దొరకక దొరకక మనిషి జన్మ దొరికింది. నువ్వు ఇచ్చిన ఈ 40 ఏళ్ళు ఏం సరిపోతాయి? దేవుడా నా కూటా బెంచాన్ని కాళ్ళు విసుకుడు మొదలుపెట్టిండు. ఈ కాళ్ళు విసుకుడు తట్టుకోలేక దేవుడు ఏం చేసిండు? గాడిద 20 ఏళ్ళు, కుక్కది 20 ఏళ్ళు, కోతిది 20 ఏళ్ళు, మొత్తం 60 ఏళ్ళు, 100 ఏళ్ళు పోసి మనిషిని భూమి మీద దించిండు. అప్పుడు మనిషి థ్యాంక్స్ చెప్పిండు. 40 ఏళ్ళు మనిషి మనిషి లెక్కనే బతికిండు. గా తర్వాత 40 నుంచి 60 కుటుంబ బరువు, పెండ్లాన్ని పోషించాలే, పిల్లలను పోషించాలే, పిల్లలను స్కూల్లో దించాలే, తీసుకురావాలే, బరువులు బాధ్యతలు అంతా గాడిద బతుకు. ఇంకేం మిగిలింది? కుక్క బతుకు. బాగానే ఫాలో అయినావు. గాడిద లెక్క కష్టపడి సంపాదించిన ఆస్తులకి కుక్క లెక్క కాపలాగాయాల్సి వచ్చింది. కొడుకులు కోడన్లు మన్మలు మన్మరాన్లు దావత్లకు పోతే ఇంటికి కుక్క లెక్క కాపలాగాయాలి. వాళ్ళు పెడితే బుక్కడి తినాలి, లేకపోతే పస్తులు వండాలి. కుక్క బతికి ఇట్లా అయిపోయిందా? ఇంకా మిగిలింది కోతి. 80 నుంచి 100 కన్ను కనబడక చెవులు వినబడక ముడతల తోలు బిత్తర చూపులు చెంపలు లొట్టలు పోయి నడుము వంగిపోయి ఏ ఇంట్లోకి ఓడొచ్చిండో తెలియదు, ఏడుపోయిండో తెలియదు, ఏమి పీకలేక ముచ్చు ముఖం వేసుకుని 100 ఏళ్ళకి రావాలి. ఇంత పెద్ద కథ ఎందుకు చెప్పినా? మనిషి ఎన్నాళ్ళు బ్రతికాడన్నది కాదు, ఎలా బ్రతికాడన్నది కావాలి. అడ్డే ఏం చెప్పినావు, పాసపోయినా పో.